ఓకే. సో అంటే లైక్ అశ్విన్ గారితో మాట్లాడినప్పుడు, అలాగే చైతన్య గారితో మాట్లాడినప్పుడు దర్శి తప్ప వేరే ఎవరిని అనుకోలేదు ఈ క్యారెక్టర్ కోసం అన్నారు. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ అంటే వాళ్ళు ఇంకో దారి లేకుండా చేసిన, ఎందుకంటే కథ నేనే తీసుకెళ్లే కదా వీళ్ళందరి దగ్గరికి. సో వాళ్ళు ఇక వీడు ఎట్లాగో ఉంటాడు కదా, సరే ఇక వీడు వదిలేసేయండి, మనకు అసలైన వాళ్ళు దొరకాలంటే అప్పుడు తనది వచ్చింది ఆన్ బోర్డ్. సో అప్పుడు ఇట్ వాస్ ఫన్ అన్నమాట. ఓకే, సో సరదాగా ఒక సీన్ రిక్రియేట్ చేద్దామా ట్రైలర్ లో? అది యా డెఫినెట్లీ. ఓకేనా? సేమ్ ట్రైలర్ లో మీ అపరిచితుడు అన్నాను కదా, అదే. సో సరదాగా ఇప్పుడు మీరు ప్రియదర్శి, ఆవిడ ఏమొంచి ఆయన ఏమొంచి నా నటేష్ అన్నమాట. మీరు ఆనంది, మీరు ఏం చేయలేను. వాట్ హి డస్ దట్ అండ్ ఆల్ ఐ కాంట్ డు ఇట్ ఆల్. ఐ కెన్ సీన్ ఆ ఒక్క సీన్ ఏనో నాకు నచ్చలేదు అని చెప్పు. యు వాంట్ టు డు ఉల్టా? సో ఐ యామ్ ప్లేయింగ్ ఉల్టా ఫిట్ ఆనంది. ఐ యామ్ ప్లేయింగ్ ఆనంది, యు ఆర్ ప్లేయింగ్ రాఘవ్. ఓకే, కమ్ ఆన్. మీరు అలా ఆనందిలా వెళ్ళిపోవాలి, జీవించాలి. యా జీవించడం రాదు అవలాగా, అది అవలా కరెక్ట్ చేయగలరు. నేను ఓన్లీ డైలాగ్ చెప్తా. ఓకే, కమ్ ఆన్ ఆనంది, ఆనంది రెడీ. రాఘవ నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు ఆనంది, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఏయ్, నేనంటే ఇష్టం లేదని చెప్పు. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ, కట్టేసుకోండి ఇక్కడ, వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి.